హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి యువ నేస్తం మీద నాకున్న కొన్ని డౌట్స్ని అలాగే మీరు అడిగిన ఇంకొన్ని డౌట్స్ని కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ ఇప్పుడు మీకోసం. దయచేసి వేచి ఉండండి, మీ కాల్ మా కస్టమర్ సర్వీస్ ప్రతినిధికి. నమస్కారం అండి, ప్రజల నుండి ఒకటే ఒకటి చిన్న కాల్ సెంటర్ స్వాగతం సార్. నా పేరు చిన్నారి, చెప్పండి ఏ విధంగా సహాయపడగలండి. మేడం, నా పేరు ఇమ్రాన్ అండి. చెప్పండి సార్. మేడం, ఇది నేను అదే యువ నేస్తం ఉంది కదా. చెప్పండి సార్. దాంట్లో రిసీవ్ చేశాను, అది ఎడ్యుకేషన్ లేదని చెప్పి చూపించింది. చెప్పండి సార్. యాక్చువల్ గా నాది పీజీ అయిపోయింది. చెప్పండి సార్. కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్, డిగ్రీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారండి. ఎంటర్ చేసి నొక్కితే ఏం రాలేదు అని చెప్పి, ఐ మీన్ లేదు అని చెప్పి వస్తుంది లిస్ట్ లో. క్షమించండి సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూనివర్సిటీ డీటెయిల్స్ అనేది ఒక టూ కాలమ్స్ వస్తుంది సార్. అక్కడ మీ నేమ్, యూనివర్సిటీ నేమ్, పాస్ అవుట్, కోర్సు, దానికి సంబంధించిన ఓపెన్ అయినాయండి, ఓపెన్ అవ్వలేదు సార్. ఓపెన్ అవ్వలేదు సార్. ఓపెన్ అవ్వకపోతే ఒకసారి మీరు డిసెగ్రీ అని సెలెక్ట్ చేసుకోండి. డిసెగ్రీ అని సెలెక్ట్ చేసుకుని గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి సార్. అదే గ్రీవెన్స్ రైజ్ చేశాను. చేసిన తర్వాత ఏమొచ్చింది సార్? అక్కడ ఏమన్నా మీకు ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయండి? చెప్పండి సార్. ఎర్రర్స్ ఏం రాలేదు, ఓపెన్ అని చెప్పి వచ్చింది. మరి గ్రీవెన్స్ స్టేటస్ స్టేటస్ వచ్చిందండి. ఫోటో కూడా అప్డేట్ చేశారండి? మీ పీజీ కానీ డిగ్రీకి సంబంధించింది అప్డేట్ చేశారండి? అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశారు, అక్కడ గ్రీవెన్స్ స్టేటస్ అని వచ్చిందండి. వచ్చింది. ప్రొవిజనల్ కదా? ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్ అయినా సీఎంఓ అయినా కానీ లేకపోతే ఓడికన్ ఏదైనా అప్లై చేస్తారు. ప్రొవిజనల్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు నేను సైట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి అది చూపిస్తుంది. ఇంకా ఇంకేం చూపిస్తుంది? ఆల్రెడీ మీరు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది 7 డేస్ పట్టింది సార్. ప్రాసెస్ అనేది 7 డేస్ పట్టి మీకు గ్రీన్ కలర్ సింబల్ అనేది రావడం జరుగుతుంది సార్. క్రాస్ వెరిఫికేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్తుంది సార్. మీరు ఎడ్యుకేట్ అసలు చదువుకున్నారా లేదా, అక్కడ మీరు యూనివర్సిటీలో ఉంది పేర్ అనేది ఉందా లేదా అనేది ఆల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేశారు కాబట్టి ఆల్ టికెట్ నెంబర్ ద్వారా వారు క్రాస్ వెరిఫికేషన్ చేస్తారండి. క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ గ్రీవెన్స్ ప్రాసెస్ అనేది చెక్ చేస్తారండి. 7 డేస్ పట్టింది సార్ మీకు అనేది త్వరగా సాల్వ్ అవడం జరుగుతుందండి. సరే, ఇంకా ఇది 7 డేస్ పడుతుంది అంతే కదా? దాని తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ గానీ మెసేజ్ గానీ ఏమైనా వస్తుందా? ఆల్రెడీ గ్రీన్ కలర్ మళ్ళీ మీరు ఓపెన్ చేసుకున్నట్టుగా అక్కడ గ్రీన్ కలర్ రావడం జరిగింది. అప్పుడు మీకు సక్సెస్ఫుల్ అనేది తెలుసు. అధికారుల దగ్గర ఫార్వర్డ్ అయ్యారు. మీరు అయిన తర్వాత మీకు క్రాస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అమౌంట్ రావడం జరుగుతుంది సార్. మీకు ఎడ్యుకేషన్ చేసి మీకు దాని క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ చేసిన తర్వాత అమౌంట్ ప్రొవైడ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇది వన్స్ గ్రీన్ కలర్ వచ్చేసిన తర్వాత కింద అగ్రీ అని చెప్పి ఉండేది కదా? అవును సార్. అది సబ్మిట్ చేసేసిన తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ ఇంకేమైనా అప్లోడ్ చేయాలా? ఇంటర్మీడియట్ గానీ అవసరం లేదు సార్. ఇంటర్మీడియట్ దానికి సంబంధించి ఏమి అప్లోడ్ చేయక్కర్లేదు సార్. అలాగే గ్రీవెన్స్ రేజ్ చేసుకున్నారు కాబట్టి అక్కడే అప్లోడ్ అయిపోయింది సార్. మీరు అప్లై చేసుకున్నట్టే సార్, ప్రాసెస్ లో ఉంది సార్, అంతేనండి. మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా ఏమి ఎంటర్ చేయక్కర్లేదు సార్. ఎందువల్లంటే మీ యొక్క ఆధార్ అనేది ఏ బ్యాంక్ తో లింక్ అయిందో, ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉందో ఆ అమౌంట్ దాంట్లో పడుతుంది సార్ మీకు. ఓకేనండి. ఇప్పుడు అదే ఇంకా ఫైనల్ ప్రాసెస్ అంతే కదా? చేసి అగ్రి మీద నొక్కేస్తే ఇంకా అయిపోతుంది. అవును సార్. తర్వాత మెసేజ్ కూడా ఏం రావట్లేదంట చాలా మందికి. అవును సార్. అంటే కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా మెసేజ్ రావట్లేదు సార్, కొంతమంది మెసేజ్ వస్తున్నాయండి. ఓకే ఓకే ఓకే. మేడం, ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వేరే స్టేట్ లో చదువుకున్నారు. ఇప్పుడు చెన్నైలో గానీ లేకపోతే వేరే స్టేట్ లో చదువుకున్నారు, కాకపోతే ఉండేది ఇక్కడ ఏపీలోనే. ఓకే. సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి చూస్తున్నా. చేసుకోవచ్చండి అప్లై అనేది. ఓకే, జస్ట్ ఇక్కడ ఏపీ సిటిజన్ అయితే చాలు. అవునండి, ఆధార్, రేషన్ కార్డు అన్ని ఏపీలో ఉంటే సరిపోతుందండి. ఓకే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏపీలో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా. అవునండి. అది కన్ఫర్మ్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి, విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే యువ నేస్తంలో ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ అనేది ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి చూసి రిజిస్టర్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.